हेलो फ्रेंड्स, वेलकम बैक टू उदय टेक्नोग्राफी यूट्यूब चैनल। वीडियो में याप लेकिन स्टिकर ने क्रिएट चुप्तना इप्डवर चैनल सब्सक्राइब चेक इपड़े सब्सक्राइब चेक क्रोम ओपन चुस्काली इला ओपन तरह इक सर्च बार रिमूव बैकग्राउंड टाइप इला टाइप इक सर्ची मन के इला ओपन अब स्टार्टिंग वेबसाइट चूपस्त क దాని మీద క్లిక్ చేయండి। ఇలాయితే ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది, చూసారు కదా। ఇలాయితే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది, ఇక్కడ పైకి వెళ్ళేసి ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మనకైతే ఇలాయితే ఓపెన్ అవుతుంది। మనం ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం, నార్మల్ గా నేనైతే ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అనే సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా అయితే ప్రిపేర్ అయితే ఉంటుంది, అప్లోడింగ్ అవుతుంది ముందు పిక్। చూస్తున్నారు కదా ఇలా అయితే అప్లోడింగ్ అయితే ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది। ఇక్కడ కింద చూసారు కదా బ్యాక్‌గ్రౌండ్ అయితే పూర్తిగా రిమూవ్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు। దీంట్లో అయితే 30 సెకండ్స్ లో అయితే రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్ ఈజీగా। ఇలా అయిపోయిన తర్వాత మనం దీనికి బ్యాక్‌గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు। ఇక్కడ పైన ఎడిట్ అనే సింపుల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా కనబడతాయి, మీ ఇష్టం ఒక బ్యాక్‌గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ చాలా రకాల బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉంటాయి కదా, సింపుల్ గా ఒక బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, ఒక 20-30 ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్స్। నార్మల్గా ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి, ఇక్కడ బ్లర్ కూడా ఉంటుంది, మనకి బ్లర్ ఉంటుంది, ఫుల్ బ్లర్ ఉంటుంది, ఇలా మనం క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు। చూసారు కదా ఇలా అయితే ఫుల్ ఉంటుంది, హెచ్డీగా ఉంటుంది, కొంచెం తగ్గిస్తే బ్లర్ వస్తుంది। ఇలా అయితే మనం సింపుల్గా 30 సెకండ్స్లో అయితే పిఎన్జీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఎటువంటి కష్టం లేకుండా అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు గాయ్స్। ఫ్రెండ్స్, ఇప్పటివరకైతే మీరు ఎటువంటి యాప్ లేకుండా స్టిక్కర్ నేమ్గా క్రియేట్ చేయాలో చూసారు కదా, ఇప్పుడు మనం విత్ యాప్తో స్టిక్కర్ నేమ్గా క్రియేట్ చేయొచ్చు, చూసేద్దాం। ఫ్రెండ్స్, మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఉంటుంది, ఆ యాప్లో కూడా మనం అయితే బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేసుకోవచ్చు। ఈ యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు లోడ్ చేసుకోవచ్చు। ఇక లోడ్ ఫోటో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, మనకైతే ఇలా అయితే చాలా ఫొటోస్ అయితే కనబడతాయి। నేనైతే సింపుల్గా సేమ్ అదే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ క్రాప్ ఇచ్చుకుందాం, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే క్రాప్ ఇచ్చుకుందాం, ఇలా అడ్జస్ట్ చేసుకోండి పిక్చర్ని। ఇలా చేసుకున్న తర్వాత పైన రైట్ మార్క్ కనబడుతుంది కదా డన్ అని, దాని మీద క్లిక్ చేయండి, మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది, ఇలా తగ్గించుకోవచ్చు। మనమైతే ఇక్కడైతే మ్యాజిక్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేస్తూ మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు, ఇలా అయితే సింపుల్గా రిమూవ్ చేసేసుకోవచ్చు। ఇలా చేస్తున్నారు కదా, ఇక్కడైతే మనకైతే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు। ఇక్కడ వైట్ ఉంది కదా, మనమైతే ఇక్కడ బీజీ కలర్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే బ్లాక్ వస్తుంది। ఇలా అయితే మనకి కంటికి అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, క్లారిటీ కనబడుతుంది మనకి ఏ విధంగా ఎరేజ్ అవుతుందని। ఇలా చేసేసుకుంటున్నాం కదా, ఇలా అయితే మనకైతే కట్ అయింది కొంచెం, దీన్ని కూడా మనం రిపేర్ చేసుకోవచ్చు। ఇక్కడ రిపేర్ అండ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది, ఇక్కడ మనం ఎరేజ్ చేసేసుకోవచ్చు। ఏమైనా ఎఫెక్ట్ ఉంటే కొంచెం ఈ పిక్చర్కి మనం ఈజీగా ఎరేజ్ చేసేసుకోవచ్చు, డ్యామేజ్ ఉంటే పిక్చర్కి। ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మ్యాజిక్లోకి వెళ్ళండి, మ్యాజిక్లోకి వెళ్ళేసి సైజ్ తగ్గించుకోవాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు, ఇక్కడ ఫుల్ పెట్టుకోవచ్చు తగ్గించుకోవచ్చు, 43 పెట్టుకుంటున్నాను। ఇలా ఇట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఎరేజ్ చేసేద్దాం, ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, సింపుల్గా దీంట్లో కూడా చేసేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది। మీరైతే కొంచెం స్లోగా చేసుకోండి, ఎందుకంటే నేను ఫాస్ట్గా చేస్తున్నాను। ఇలా చేసేసుకున్న తర్వాత మనం జూమ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ జూమ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే జూమ్ కూడా అవుతుంది। ఇక్కడ చాలా ఆప్షన్లు ఉంటాయి, అవి కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు। ఇలా మనం అయితే ఇమేజ్ని అయితే క్రియేట్ చేద్దాం స్టిక్కర్ని, ఇలా చేసుకున్నాం కదా, ఇలా అయితే ఉంచేసుకోండి, నేనైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను నార్మల్గా, ఇలా ఉంచేసుకొని ఇలా అయితే సింపుల్గా చేసుకోవచ్చు। ఇక్కడ డన్ అని సింబల్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది। అయితే ఫుల్గా అయితే చేయలేదు, ఎందుకంటే వీడియో అయితే కొంచెం లాగ్ అవుతుంది, అందుకని చేయట్లేదు। ఇక్కడ సాచురేషన్ వచ్చేసి స్మూత్ వచ్చేసి ఫైల్లో పెట్టుకోండి, ఇలా ఫైల్లో పెట్టేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఇదైతే మనకైతే క్రియేట్ అయిపోతుంది। అయితే ఫుల్గా అయితే చేయలేదు, ఎందుకంటే వీడియో కొంచెం లాగ్ అవుతుంది కాబట్టి ఫుల్గా చేయలేదు। ఇలా అయిపోయిన తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఇలా అయితే ఈజీగా అయితే ఒక పిక్చర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు బ్యాక్.